అష్టమూర్తి ఏమిటా రాస్తున్నావు అన్నయ్యను చంపిన ఆ గురుదేవుని ఉరికము ఎక్కించడానికి నాంది వాక్యం ఒట్టుకెక్కి నువ్వు కూడా మాకు దక్కకుండా పోతావా ఆ భయం మీకు అక్కర్లేదు ఉదయ్యా ఒక దీపం ఆరక ముందే మరో దీపం వెలిగించలేవు అమ్మా మా కోసం కాదు చిన్న బాబు నీ పెళ్ళాం గడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నీ నిర్ణయం మార్చుకోరా నీకు పుణ్యం ఉంటుంది అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే ఈ కేసు పెట్టడం మానేస్తాను కానీ నువ్వు నాకు ప్రమాణం చేస్తావా ఏమిటి బాబు చచ్చిపోయిన అన్నయ్యని మళ్ళీ తలుచుకోనని కన్నీళ్లు పెట్టనని నా మీద ప్రమాణం చెయ్యి చూసావా నా పరిస్థితి అదేనమ్మా అడవుల్లో తిరిగే క్రూర మృగాలను వేటాడి చంపితే కేసులు పెడుతున్నారు శిక్షలు వేస్తున్నారు అలాంటిది నువ్వు నవమాసాలు మోసి కనీ పెంచిన అన్నయ్యని ఆ గురుదేవుని నడి రోడ్డులో నరికి దారుణంగా చంపితే చేతులు ముడుచుకుని చూస్తూ ఊరుకోమంటావా తమరిలా చేతులు ముడుచుకొని తాపిగా ఊగుతూ కూర్చుంటే తుఫాను కోస్తాలో కాదండి మన రాస్తాలో కొట్టుంది ఆ సత్యమూర్తి గారు చెలరేగిపోయి కోర్టు నోటీసు కూడా పంపించాడు ఇంత పొజిషన్ లో ఉన్న మీరు నేరస్తుడిలాగా కోర్టు గుమ్మం ఎక్కితే దోమకాటికి ఏనుగు చచ్చినట్టే ఏం చేయాలో తేల్చండి సత్యానికి సన్మానం జరిగింది అన్యాయానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసినందుకు న్యాయానికి నడి రోడ్డు మీద జరిగిన సన్మానం ఇది ఇంజస్టిస్ ఘోరం ఇట్స్ అంటాలరబుల్ థింగ్ ఎస్ నో నేను మీ సానుభూతి కోసం రాలేదు న్యాయం కోసం కోర్టుకెక్కిన ఒక లాయర్ని ఈ విధంగా హింసిస్తే ఈ నల్ల కోట్లు ఈ లా పుస్తకాలు ఏం సమాధానం చెబుతాయో విందామని వచ్చాను కోర్టు కంటే మనిషి గొప్పవాడు చట్టం కంటే మానవత్వం గొప్పది న్యాయమూర్తి చెప్పే తీర్పు కంటే మనస్సాక్షి ఇచ్చే తీర్పే విలువైంది చెప్పండి ప్రపంచమనే న్యాయస్థానంలో మనుషులుగా బ్రతుకుతారా నల్ల కోటకు ఎర్ర రంగు వేస్తారా చెప్పండి సార్ పబ్లిక్ రోడ్డు మీద తన్నులు తిన్న సత్యమూర్తి గారు మీ మీదే బయట డోర్ కేసు పెడతాడా మొత్తం లాయర్లను వెంటేసుకొని ఊరేగింపు చేసి మీ పరువును బజారు కీడుస్తాడా పిల్ల వేధవా లెఫ్ట్ లాభం లేదండి పిల్ల కాకిని ఊరుకుంటే చంకలో బాంబు పెడతాడా పక్కలో బుసగొడతాడా రైట్ వాడు ఆ విధంగా తమ పరువుని ప్రతిష్టని కోర్టుకెక్కిస్తే ఎవరికైనా మీరంటే భయము భక్తి ఉంటాయా అసలు లెక్క చేస్తారా అని ఎంత ధైర్యం లేకపోతే మీ మీదే బయట డోర్ కేసు పెట్టి స్టాప్ ఏంది ఇది ఎక్కడికి శత్రువును వెతుక్కుంటూ వేటాడటం అరణ్యంలో పులికలవాటు ఈ జనారణ్యంలో ఆ శత్రువును బెదిరించి లొంగదీసుకునే రాజకీయం ఈ గురుదేవ్ అలవాటు ఇదే లాయర్ సత్యమూర్తి ఇల్లు రైట్ గురుదేవ్ గారు బాబు నమస్కారం తమరు కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా బాబు మంచి వాళ్ళను దేవుళ్ళను చూడటానికి కబురు చేసేరనక్కర్లేదయ్యా నమస్కారం అమ్మా ఆరోగ్యం బాగుందా అమ్మా అమ్మా మనమ్మాయే కదూ అవును బాబు పెళ్ళిడికి వచ్చింది మంచి సంబంధం ఉంటే చూడండి దగ్గరుండి నేను జరిపిస్తాను పెళ్ళి ఎంతమందికి దగ్గరుండి ఎన్ని తాళిబొట్లు కట్టించలేదు వాళ్ళందరికీ మంచి ముగుళ్ళే దొరికారు అమ్మా సుమతి గురుదేవ్ గారికి కాఫీ తీసుకురా అమ్మా బాబు తమరు వచ్చిన కారణం సత్యాన్ని వెతుక్కుంటూ వచ్చానయ్యా ఎక్కడ మీ సత్యం సత్యమూర్తి లాంటి సిన్సియర్ లాయర్లుంటే ధర్మం కుంటికాళ్లతో ఎందుకు నడుస్తుంది లా మీద నడుస్తుంది
ఎలా చూస్తున్నావు? కాఫీ ఇవ్వు. కాఫీ చాలా బాగుందమ్మా. నీ కొడుకు పౌరుషం లాగే చాలా స్ట్రాంగ్ గా ఉందయ్యా. వాడితో మీకేమిటి బాబు కుర్ర కుంక? తమరు కూర్చోండి. తప్పు చేసిన వాడు నిలబడాలి, కూర్చోకూడదు. ఈ సత్యమూర్తి మన మీద బైండ్ ఓవర్ కేసు పెట్టాడయ్యా. చీమ కుట్టినా గురుదేవే కుట్టాడంటాడు. కాస్త మనము చట్టాన్ని గౌరవించాలిగా. చూడు సత్యమూర్తి, నా అరచేతిలో ఎన్ని గీతలున్నాయో అన్ని మద్దతులు చేయగల కెపాసిటీ ఉంది నాకు. అంత సమర్థుడివి నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? సత్యంతో పరాచకాలడదామని కాదు, నీ దౌర్జన్యాన్ని నా చట్టం ఉరికంబో ఎక్కిస్తుందన్న భయం. ఎస్ పిచ్చివాడు, కత్తికి తక్కువ బాంబుకెక్కువ. నాతో అనవసరంగా పెట్టుకోకు, మీ అన్నదారి నించుకోకు. థియేటర్లో స్లైడ్ పడిపోద్దు. నీ బెదిరింపులకు నేను లొంగను. నీ అంతం చట్టపరంగా చూసేదాకా నేను నిద్రపోను. నిన్ను చంపటం విస్కీ సీసా మూత తీసినంత తేలికరా? అంతకు మించి నీకు చేతనైంది ఏముందిరా? చంపు. కోర్టులో నన్ను అంటే సత్యాన్ని ఎదిరించే ధైర్యం లేని పిరికి బంధవంకే చంపు. బాంబులతో బరిసలతో బాడుగకు తెచ్చిన రౌడీలతో కాకుండా మామూలు మనిషిగా నన్ను ఎదిరించే దమ్ము నీకుంటే చంపు. ఏ నీ తప్పు నిన్ను హెచ్చరించాలంటరా? గురుదేవుడు అల్లంటి పెద్ద మనిషిని ఎంత మాట పడితే అంత మాట అంటావా బాబు? కుర్రలేదా, వాడి మాటలు ఏం పట్టించుకోకండి. క్షమించండి బాబు, క్షమించండి. అనంతయ్య, నీ చిన్న కొడుకు క్షమాపణల కందనంత స్థాయికి ఎదిగిపోయాడయ్యా. పైకి రావాల్సిన వాడివి, పైకి పోవద్దని గుర్తు చేయటానికి వస్తే కావాలని చావుకు దగ్గరవుతున్నా. చంపుతానరా? ఈ కత్తితో కాదు, నువ్వు నమ్ముకున్న న్యాయంతోనే నిన్ను చంపుతాను. ఎన్నాళ్ళు కత్తులతో బాంబులతో ఆడాను, ఇప్పుడు సరికొత్త ఆట ఆడతాను. లాతో ఆడతాను, లాయర్లతో ఆడతాను, కొట్లతో ఆడతాను. నిన్ను మానసికంగా చిత్రహింసలు పెట్టి ఈ కత్తితో నీకు నువ్వే పొడుచుకుని చచ్చే పొజిషన్కు తెస్తానరా. దౌర్భాగ్యుడా, ఏమిట్రా ఇది? ఏముంది, నా మొదటి వాదనలో నేనే గెలిచాను. వాడు గెలవటానికి వీల్లేదు. ఎలాగండి, వాడు చచ్చిన శవాల నుంచి కూడా లా పాయింట్లు లాగే రకం. వాడివి లా పాయింట్లు అయితే నావి లైఫ్ పాయింట్లు. వాడి బ్రతుకుతూ ఆడుకునే చావు పాయింట్లు, సెంటిమెంట్ పాయింట్, పరువు పాయింట్, ప్రతిష్ట పాయింట్. కూతురు పెళ్లి చేయలేని దౌర్భాగ్యుణ్ణని గుర్తు చేసి సిగ్గుపడమని మీ ఫోటోలు దిగితే నా పరువు బజార్న పడిందని గేలి చేస్తూ వీటి నా గురుదేవు రిజిస్టర్ పోస్ట్ లో పంపించడే. చెప్పలే, చెప్పు ఎందుకు చేశావీ? అన్నింత అప్రతిష్ట పాలు చేసిన దీన్ని బతకన పెళ్లి కావాల్సిన పిల్లలు అర్థమైంది. చివరికి నా బరువు తీసి బతకటం చేతగాని విధాలంతా నా కడుపులు పుట్టారు. ప్లీజ్ కీప్ క్వైట్, కీప్ క్వైట్. ఏం జరిగిందమ్మా చెప్పమ్మా. ఏమండి, ఓసారి రండి. ఎస్, మేమిద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా కొంతకాలం తిరిగాం. ఇప్పుడేమంటావు? ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఆమెతో తిరిగినందుకు అనుభవం అది. నార్మల్, ఆవేశపడకు, అదొక సరదా అంతే. పెళ్లి కాని ఆడపిల్ల జీవితంతో పరాచకాలాడకం ఇస్తా? స్టాప్ ఇట్ బ్రే ఫూల్, ఇది జస్ట్ జోక్ రా. అంటే అంటే నా చెల్లెలు నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటానరా? పోలీసు వాడి కదా, అదో చిన్న సరదా. మరైతే కట్నం సంగతి ఏం చేస్తావు? ఒరే,
కృష్ణుడికి ఇవ్వడానికి కుచ్చేళ్ళు కట్టుకులన్నా ఉన్నాయి. కానీ మాకు అవి కూడా లేవు, అప్పులు తప్ప. డోంట్ వరీ అన్నట్టు పెళ్లి ఖర్చుకు పెట్టావో లాకప్ లో పరేస్తాను రోయ్. పెళ్లికి ముందు ఒక కండిషన్. ఏమిట్రా? వాడేం చెప్తాడు సత్యమూర్తి, ఆ సంగతి నేను చెప్తాను. నీ చెల్లెల్ని ఎస్ఐ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నా మీద పెట్టిన కేసును బేషరతుగా విత్డ్రా చేసుకోవాలి. అలా జరగలేదనుకో పాపం. నీ పిచ్చి తండ్రి కూతురు పెళ్లి చేయలేని తన దౌర్భాగ్యానికి మతి స్థిమితం తప్పి వీధుల్లో పడతాడు. అది చూసి మీ అమ్మ గుండె పగిలి ఉన్న చోటనే కుప్పకూలిపోతుంది. ఈ దృశ్యం చూసిన నీ ప్రేమైన పెళ్ళం అన్నింటికీ కారణం నువ్వేనని నిన్ను గేలి చేస్తుంది, తాళి తెంచుకు వెళ్లిపోతుంది. ఇప్పుడు చెప్పు బ్రదర్ కేసా, నీ చెల్లెలు పెళ్ళా? చెప్పు. చెప్పరా? నీ నిర్ణయం ఏమిటి? ఏం నిర్ణయించుకోగలనా? నేను నేను కాలిపోతున్న శవాన్ని. లోపల మనిషి కాలిపోతాడు. సుఖపడలేదన్నయ్యా. అన్నయ్య చావు నేను ఇంకా మర్చిపోలేదు. నా గురించి కేసు వదులుకోవద్దన్నయ్యా, వదులుకోవద్దన్నయ్యా. థ్యాంక్స్ అమ్మా, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నా. గురుదేవ్ గారి మీద ఆ సత్యమూర్తి గారు వేసిన కేసు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అమ్మా. ఎవిడెన్స్ అంతా ఆడేపే ఉంది అమ్మా. నేను ఉపాయం చెప్పనా? తొందరగా చెప్పించావరా? మీరు మురికి కాలువలోని వెదలు లాగి ఇలా బాధపడే కంటే ఆ రిక్షా దొక్కే జయమరు పెళ్లి చేసుకుంటే. ఏంటి జయమ్మన ఎర్రగా కాల్చి వాత పెడుతుంది. తొందరపడకండి, నేనున్నాను. సెట్ చేస్తాగా. మీరు దాన్ని పెళ్లి చేసుకుంటే దాని తాలూకు జనం ఒక్కడ కూడా ఆ సత్యమూర్తి గారి తరఫున సాక్షి చెప్పడు. ఎందుకో తెలుసా? మీరు అలగా జనం అల్లుడు తాలూ గరక. నీ ప్లాన్ బాగానే ఉంది గాని పెళ్లికా జయం ఒప్పుకోవాలి కదరా. అయ్యగా నన్ను కట్టుకుంటానంటే కాదంటానా? ఎందుకన్నా మంచిది, మా అమ్మని అడిగి చెప్తానే. మా లాయర్ గారు కట్టుకొని కాంపిటీషన్ నువ్వా అంశిందా? ఒరే కుక్కనా తొక్క, నీ పొత్తకి నేను తొక్క. పోయి పోయి బంగారం అంటే నా కూతుర్ని సెకండ్ హ్యాండ్ ఉడికిచ్చి కత్త పెట్టమని కావదా? అమ్మా నేను ఆరి తప్ప ఇంకెవరిని చేసుకోనే. ఓహ్ నా తల్లి, నీకు బాగా మండు పెట్టారే అమ్మా. అన్ని చేసుకున్నా పంచిన పద్ద సైకిల్ ధూమం చేసుకున్నా ఊకితేనే. అత్తగారు మా లాయర్ గారు అంటే మాత్రం ఒప్పుకోను. కావాలంటే ఎత్తిగా మా అమ్మ కోపం ఎక్కువ అయితే బూతులే కాదు సేపు కట్టి తిరిగేస్తుంది. దాన్ని నేను ఒప్పిస్తా గాని లాయర్ బాబు గారు నన్ను ఎక్కడికి రమ్మంటారో ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. ఎప్పుడు ఎందుకు ఇలాంటికే ట్రావెల్స్ బంగా వచ్చేసాయి. విడిపోయా? నువ్వు చెప్పమన్నట్టు చెప్పాను, రాత్రికి బంగ్లా కొత్తాడంట. రాయుడు ఇవాళ నీ పంప రాపకపోతే నా పేరు కథ కోటయ్య కాదు. రాయుడు పేరింటే చాలు, అట్ట ఒంటికాల మీద లేతావేంటి కోటయ్య? కక్ష చేయను, కడుపులో మంట. 60 లక్షల ఆస్తి పరుని నేను. దాయాదులు నన్ను మోసం చేస్తున్నారు. నా ఆస్తిని కాపాడండి అని ఆ రాయుడి కాళ్ళ వెళ్ళా పడితే కేసు వాదిస్తానని చెప్పి నన్ను మోసం చేశాడు జయమ్మ. నా ఆస్తిని తట్టిని వాడు కాజేశాడు. నన్ను నా చెల్లెల్ని వీధులు పాలు చేశాడు. చివరికి నన్ను నా పిచ్చివాడిగా చిత్రించాడు జయమ్మ. ఇప్పటికైనా వాడిని నేనే చంపుతాను, వాడి సమాధి మీద కొత్త కోర్టు కడతాను. కోటయ్య రాత్రికి మనం ఎట్ట వెళ్దాం? చూస్తావుగా, అసలు రాత్రి బంగ్లాకాడ ఏ రంగం అంతా మంది. గురుగారు గురుగారు, నాకు మరో జన్మ ఉంటే నీకు నిజం చెప్పను. చెప్పండి. గురుదేవు నీ పని అయిపోయిందా? ఏమన్నా
ఎవరా కొట్టుకుస్తుంది? థియేటర్ లో స్లైడ్ వేసేస్తాను. మిలార్డ్, ఆనాడు మహాత్మా గాంధీ ప్రజల తరపున కోర్టుకు ముద్దాయిగా వస్తే బ్రిటిష్ న్యాయవాదులందరూ అతనికి తలలు వంచి గౌరవించారు. ఈనాడు ఒక ప్రజాహంతకుడు కోర్టుకొస్తే మన న్యాయవాదులందరూ అతనికి అభివందనాలు చేస్తున్నారు. వాట్ ఎ గ్రేట్ చేంజ్ మిస్టర్ జస్టిస్. ఏ రకమైన వాద ప్రతివాదంలో జరగకుండానే గౌరవనీయులైన గురుదేవ్ గారిని హంతకుడు న్యాయ వ్యవస్థకి సిగ్గు చెప్ న్యాయాన్ని చంపి అధర్మానికి అడుగులకు మడుగులొత్తే నీలాంటి లాయర్లు న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు. కళల ద్వారా ప్రజా చైతన్యం తీసుకురావాలని తపన పడ్డ సూర్యును నడి రోడ్డులో దారుణంగా హత్య చేశాడు ఈ గురుదేవ్. మిస్టర్ సత్యమూర్తి. మిస్టర్ కేకే రాయుడు, ప్లీజ్ కీప్ క్వైట్. మిస్టర్ సత్యమూర్తి, ప్రొసీడ్. నాకు గురుదేవ్ రక్తం కావాలి. డోంట్ వరీ యువర్ ఆనర్, నేను రాక్షసుని కాదు, రక్త పరీక్ష కోసం. మిస్టర్ జస్టిస్, గురుదేవ్ రక్తం గ్రూప్ ఓ, హతుడి రక్తం గ్రూప్ బి. హతుడి చొక్కా మీద గ్రూప్ ఓ వరకలున్నట్టుగా ఈ రిపోర్ట్లో తేలింది. ఆ రోజు గురుదేవ్ సూర్యుల మధ్య జరిగిన ఘర్షణలో గురుదేవ్ చెయ్యి తెగింది, సూర్యం చొక్కా మీద ఆ రక్తం పడింది. కావాలంటే గురుదేవ్ చెయ్యి చూడండి. యువరానర్, ఒంటి మీద ఉన్న గాయాలే సాక్ష్యాలైతే నా ఒంటి నిండా గాయాలున్నాయి. యువరానర్, నా రక్తం ఓ గ్రూపుకు చెందిందన్నారు. నిజమే, హతుడి చొక్కా మీద ఓ గ్రూపు రక్తం మరకలున్నాయన్నారు. అది నిజమే. మరి 70 కోట్ల మంది జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఓ గ్రూపు రక్తం నా ఒక్కడిదేనా యువరానర్? అంతేకాదు యువరానర్, పట్ట పగలు నట్ట నడి బజార్లో కొన్ని 100 మంది కల్లారా చూస్తుండగా నేను హత్య చేశానని ఎంతో ఉద్రేకంతో ఉపన్యాసం ఇచ్చాడు కుర్రలాయర్. ఆ 100 మందిలో కనీసం ఒక్కడిని వచ్చి ఆ బోన్ లో నిలబడి నేనే హత్య చేశాను అని సాక్ష్యం చెప్పమనండి. మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కమాన్, ఒక్కడిని సాక్ష్యం చెప్పమనండి. సాక్ష్యం నేను చెప్తాను బాబు, నేను చెప్తాను. ఆ గురుదేవ్ శవాన్ని కాకులు పొడవాలా, వాణ్ణి నక్కలు పీక్కు తినాలా? నా ఆశకు నా ఆలోచనకి జీవం పోసావు. రేపు ఉదయం వచ్చి నేను కోర్టుకు తీసుకెళ్తాను. వస్తాను. అన్ని సమయాల్లోనూ రాక్షసుని కాదు.